Praise the Lord. Mana rakshana karte yu devuni parshuddha naamamulaku mahima kalugunugaka. Neti mana anudina rakshana suvartha vakya sandeshamu vintunnatundi veekshistunnatundi prati okkariki kuda naa yokka hrudayapurvaka vandanalu telijestu untunanu. Priyamainatundi devuni biddalara neti udayakala samayamlo devudu manaku istunnatundi vakyamunu manam chadukoni konni maatalu dhyaninchukundamu. Samithala grandhamu moodava adhyayamu 7va vakyamu. నేను జ్ఞానినని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఒక చక్కటి ఉపదేశమును మనకందరికీ ఉపయోగకరమైన మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. మనమందరిలో కూడా నేను అనేటువంటి అహము కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రతి విషయములో నేను జ్ఞానవంతుడను, నేనే తెలివివంతుడను, నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే, నేను పోయే మార్గమే సరైన మార్గము అని చెప్పి మనకు మనమే జ్ఞానులముగా తీర్చుకుంటూ ఉంటామండి. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే, నీవు జ్ఞానిగా అనుకోవద్దు, నీవు జ్ఞానిగా అని నువ్వు అనుకోవద్దు అంటున్నదండి. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే రెండు రకములైనటువంటి జ్ఞానము మన మధ్య ఉంటుంది. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండు ఆత్మీయ సంబంధమైన దైవిక జ్ఞానము. ఎవరి జీవితంలో అయితే లోక జ్ఞానం ఉంటుందో వాళ్ళు అహముతో నిండుకొని ఉంటారండి. అలాంటి వారిలో నేను అనేటువంటి అహముతో ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక దైవిక జ్ఞానం కలిగి ఉంటారో వారు ఎందులో దేవుని ఎందులో భయభక్తులు కలిగి ఉంటారండి, దేవునికి లోబడి ఉంటారు. అంటే మనకు ఈ యొక్క మాట చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటే అర్థం ఏమంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి భయపడుతూ దేవుని యొక్క వాక్యం పట్ల గౌరవం కలిగి ఉంటారో, దేవుని యొక్క మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అధికారాన్ని గుర్తించి దేవునికి వ్యతిరేకంగా దేన్నైనా చేయుటకు అలాంటి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు భయపడతారండి. అలాంటి వారిలో భయము ఉంటుంది, అలాంటి వారిలో భక్తి ఉంటుంది, అలాంటి వారిలో ఇహపరమైనటువంటి జ్ఞానము వారిలో ఏమాత్రము పనిచేయదండి. వాళ్ళలో విధేయత, లోబడేటటువంటి తత్వం ఉంటుంది. మన వాక్యంలో ఇంకా మనం గమనించినట్లయితే అనేక మంది రాజులు, ఇస్రాయిల్ను పరిపాలించినటువంటి రాజులు తమ సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని వాళ్ళ రాజ్య పరిపాలనలో పతనమైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోక అహము, ఈ లోక జ్ఞానము ఎప్పటికైనా మనమల్ని నాశనముకు నడిపిస్తుందండి, మనముల్ని పతనానికి దారితీస్తుంటుంది. ఎప్పుడైతే దేవుని యందలు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తామో, దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటామో, అలాంటప్పుడు మనలో అహం ఉండదు, మనలో గర్వం ఉండదు, మనకు మనమే జ్ఞానవంతులము, వివేచవంతులం, బుద్ధివంతులము అని మనమే నీతిమంతులుగా తీర్చుకున్నామండి. మనం ఎప్పుడైతే దేవుని యందులు భయభక్తులు కలిగి ఉంటామో అలాంటి వారి జీవితంలో విధేయత, అనుకువ కలిగి ఉంటాయి. అంతేకాదండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెడు మార్గమును నుంచి తొలగిపోతారు, దూరంగా చెడు మార్గం నుంచి తొలగిపోతారు. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఈ యొక్క దేవుని యందులు భయభక్తులు కలిగిన వాళ్ళు భయభక్తులు కలిగి ఉండడము అంటే మన మాటలను జాగ్రత్తగా కాపాడుకోవడం, మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవడం. దేవుని యందలి భయభక్తులు లేకుండా, దేవుని వాక్యం వారిలో లేకపోతే వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో, ఎలాంటి తలంపులు వస్తాయో అన్నీ కూడా వాళ్ళు కన్నపరుస్తూ ఉంటారండి. కనుక చెడు మాటలు మాట్లాడే నోటిని అదుపులో ఉంచుకోవాలి. అంతేకాకుండా చేయవలసినవి చేయకుండానేటువంటివి ఏమిటో మనం చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ అబద్ధాలు, మోసాలు, సాతాను సంబంధమైన ప్రేరేపణలన్నిటినీ కూడా పాపానికి దూరంగా ఉంటూ మనం దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తుంటున్నాడు, దేవుడు సర్వాధికారిగా ఉంటున్నాడు అని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో దేవునికి, ఎప్పుడైతే ఆయనకు భయపడతామో అప్పుడు మనము కాపాడబడతాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో వింటున్న మనమందరము కూడా మన యొక్క ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం ప్రక్కన పెట్టి మనము చదువుపరంగానో అధికారపరంగానో, ఒకవేళ ఈ లోకంలో మనము అభివృద్ధి చెంది ఉండొచ్చు, అది జ్ఞానము కాదండి, అది జ్ఞానము కాదు. ఎవరైతే దేవుని ఎందరి భయభక్తులు కలిగి ఉంటారో, దేవునికి లోబడి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉంటారో, ఆదరిస్తూ ఉంటారో, నీ వారి కొరకు, నీ ఇతరుల కొరకు, నీ ప్రక్కవారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావో,
అది వాళ్ళ యొక్క భయభక్తుల జీవితం అంటే. కనుక మనమందరము కూడా మన యొక్క గర్వాన్ని అహంకారాన్ని పక్కన విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట పట్ల, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల మనం భయము కలిగి భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క కృపాసనం యొద్దకు చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, వందనాలు స్తోత్రాలు యేసయ్య. ఈ యొక్క ఉదయకాలంలో నాయన మా అందరికీ నాయన నాయన మా మనోనేత్రములు తెరవపరచబడేటువంటి మాటను మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అనేక మంది ఈ మాటలు వింటున్న మేమందరంలో అనేక మంది మీ ప్రభువ మేమే జ్ఞానులమంటూ ప్రభువ నాయన మేము అనేక మార్లు ప్రభువ నీ వాక్యానికి లోబడిన వాళ్ళమై నీ వాక్యాన్ని వింటూ నీ సన్నిధికి వెళ్తూనే తండ్రి మాలో తెలియనటువంటి అహము తండ్రి ప్రభువ మమ్మల్ని నీ యొక్క కనికరానికి మీ యొక్క దయకు మమ్మల్ని నాయన దూరం చేస్తూ ఉంటుంది తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువ. ఇదో ప్రభువ నీ యందు భయభక్తులు కలిగి మాలో చెడు మార్గములు ఏమున్నాయో, చెడుతనము, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు సహవాసము తండ్రి మీ పరిశుద్ధ సన్నిధికి దూరం చేసేటువంటి చెడు జీవితం మాలో ఏ విధంగా ఉన్నా కానీ తండ్రి వాటిని విడిచిపెట్టుకున్నట్టుకు నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.